లెట్స్ ఓట్ బస్ యాత్ర చిత్తూరు జిల్లా చేరింది. తిరుపతిలో లెట్స్ ఓట్ వాక్ నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ జగదీష్ అందిస్తారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనది. ప్రతి ఎన్నికల్లో కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం సూచిస్తూనే ఉంటుంది. అయితే చాలా మంది వ్యక్తిగత కారణాల వల్ల ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. పెద్ద ఎత్తున ఎన్నికలకు ముందు ఒక అవగాహన ర్యాలీలను ఎన్నికల కమిషన్ నిర్వహిస్తూనే ఉంది. కానీ ఎన్నో పనుల కారణంగా ఓటు హక్కును వినియోగించుకోకపోవడం వల్ల ప్రతి ఎన్నికల్లో కూడా ఓటింగ్ శాతం తగ్గుతోంది. అయితే ఓటింగ్ శాతాన్ని పెంచే ప్రయత్నం కొన్ని సంస్థలు చేస్తున్నాయి. ముఖ్యంగా లెట్స్ ఓట్ పేరుతో జయ చౌదరి గారు చేపట్టిన ఈ బస్సు యాత్రకు పెద్ద ఎత్తున అనూహ్య స్పందన కూడా లభిస్తోంది. విద్యార్థులతో పాటు యువకులు పెద్ద ఎత్తున ఈ లెట్స్ ఓట్ ర్యాలీలో పాల్గొంటున్నారు. మనం ప్రస్తుతం తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి వద్ద ఉన్నాం. ఈ లెట్స్ ఓట్ ర్యాలీ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. రామచంద్ర పుష్కరిణి నుంచి అలిపిరి వరకు ఈ ర్యాలీ కొనసాగబోతుంది. ప్రస్తుతం మనతో పాటు జయ చౌదరి గారు ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ ప్రధాన ఉద్దేశం ఏంది? ఇప్పటికే విజయవాడ, అనంతపురం, మందనపల్లిలో ఈ ర్యాలీని పూర్తి చేశారు. ముఖ్య కారణం ఏంటంటే అండి, పర్టికులర్ గా అర్బన్ ఏరియాస్ లో చాలా మంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు మాకెందుకులే అని చెప్పేసి వాళ్ళు ఓటర్కు చాలా మందికి ఉండదు, ఉన్నవాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం లేదు. కానీ వాళ్లే కంప్లైంట్స్ ఎక్కువ చేస్తుంటారు, మాకు అది బాగాలేదు, రోడ్లు బాగాలేదు, తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదు అని చెప్పేసి కంప్లైంట్స్ ఇస్తున్నారు. కానీ ఒక భారతదేశ పౌరుడుగా ప్రథమ కర్తవ్యం ఏంటంటే మనం ఈ డెమోక్రటిక్ సిస్టంలో ఓటు హక్కు తెచ్చుకోవాలా, ఓటు హక్కును సరిగా వినియోగించుకోవాలా. అది ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ చేయడం లేదు. రూరల్ ఏరియాస్ లో బాగా పర్సంటేజ్ ఎక్కువ ఉంది, ఏది ఓటింగ్ శాతం ఎక్కువ ఉంది. అర్బన్ ఏరియాస్ లో చాలా తక్కువగా ఉంది. ఈ అర్బన్ ఏరియాస్ లో వీళ్ళకి విశిష్ట జ్ఞానం అంతా ఉంది. ఎవరు మంచి నాయకులు, ఎవరికి ఓటేస్తే మన రాష్ట్రానికి దేశానికి బతుకు బాగుంటుంది, ఎవరొస్తే మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తాయి, ఎక్కువ కంపెనీస్ ఇక్కడికి వస్తాయి, ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఇక్కడికి వస్తాయి, యువతకి బాగుంటుందని చెప్పి అన్ని తెలుసు వీళ్ళకి. అదే తెలుగులో సామెత ఉన్నట్ల అన్ని ఉన్నా కూడా అల్లు నోట్లో శని అన్నట్ల, ఈ ఎడ్యుకేటెడ్ పీపుల్ దే ఆర్ నాట్ రెస్పాండింగ్ టు ది కాల్ ఆఫ్ ది డెమోక్రసీ ఇన్ ది కంట్రీ. అందుకని ఆ ఉద్దేశంతో ఈ లెట్స్ ఓట్ కార్యక్రమం ద్వారా ఒక మెసేజ్ మన యువత యువకులకు కానివ్వండి, తర్వాత న్యూ ఓటర్స్ కానివ్వండి, ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ వాళ్ళలో ఈ పరివర్తన రావాలా. ఇది చాలా మన బాధ్యత. మన బాధ్యతను సరిగా ఉపయోగించుకోవాలా, మంచి నాయకులు ఎన్నుకోవాలా. ఆ ఉద్దేశంతో ఈ లెట్స్ ఓట్ కార్యక్రమం 10 ఏళ్ల క్రితం 2008 లో హైదరాబాద్ లో స్థాపించడం జరిగింది. హైదరాబాద్ లో కూడా చాలా కార్యక్రమాలు చేశాము. కానీ మన రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో లెట్స్ ఓట్ కార్యక్రమాలు ఈ మధ్యనే మొదలుపెట్టాము. ఈ అవేర్నెస్ ఈ రోజు తిరుపతి నుంచి తర్వాత నెల్లూరుకి వెళ్తున్నాము, అక్కడ నుంచి గుంటూరు, తర్వాత కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం, అన్ని చోట్ల వీలైన అర్బన్ టౌన్స్ అన్నింటిలోనూ కూడా ఈ ఎడ్యుకేటెడ్ వాళ్ళని ప్రభావితం చేసేది ముఖ్య ఉద్దేశం అండి. కొంతపాటు విజయ నాయుడు గారు ఉన్నారు సార్, చెప్పండి. యువత ముఖ్యంగా ప్రతి ఎన్నికల్లోనూ కీలకంగా మారాల్సిన అవసరం ఉంటుంది. కానీ యువత ఎవరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. వారికి ఇచ్చే పిలుపు ఎలాంటిది? మనకు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు వయసుకు ఓటు హక్కు ఇచ్చారు. ఈ సంవత్సరం చూశారంటే భారతదేశంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ఓటర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్లు ఫస్ట్ టైం ఓట్ చేస్తున్నారు. వాళ్లకు మనం మెసేజ్ ఏంటంటే, మీరు ఆలోచించి ఎవరైతే బాగా గవర్నం చేయగలుగుతున్నారో, మీకు మంచి భవిష్యత్ ఇవ్వగలుగుతున్నారో వాళ్లకు ఓటు వేయండి. ఏది ఏ ప్రలోభాలకు కాకుండా, తర్వాత క్యాస్టు, రిలీజియను, ప్రాంతము ఇది కాకుండా మంచి నాయకులను ఎన్నుకుంటే భారతదేశం చాలా పురోగతి చెందుతుంది. తర్వాత ఎకనామిక్ అజెండా, సిఐఏ నుంచి మేము చెప్పేది ఏంటంటే, ప్రతి పార్టీకి ఎకనామిక్ గా డెవలప్ అయితేనే మనకు మంచి భవిష్యత్ ఉంటుంది, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, సస్టైనబుల్ ఎంప్లాయ్.